మిగతా రాష్ట్రాల కంటే మనకు తెలంగాణ ఎన్నికల ఫలితం ఆసక్తి కలిగిస్తుంది అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎం లెక్కింపు అయితే ఉంటుంది అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని అయితే లెక్కిస్తారు తెలంగాణలో మొత్తం నలభై తొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు అనేది ఉంటుంది హైదరాబాద్లో పద్నాలుగు చోట్ల కౌంటింగ్ ఉంటుంది ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట్ల ఎక్కువ టేబుళ్లు వేసి లెక్కించేలా ఏర్పాట్లు చేశారు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈసారి ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు వికలాంగులు ఓటు వేసే సదుపాయం కల్పించారు వారిలో చాలా మంది బ్యాలెట్ ఓట్లు వేశారు పదహారు వేల ఐదు మంది వృద్ధులు తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది దివ్యాంగులు ఈ సదుపాయం ఉపయోగించుకున్నారు మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లక్ష ఎనభై వేలు అయితే ఉన్నాయి అందువల్ల ఈసారి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు అందువల్ల ఈవీఎంల లెక్కింపు కూడా కొంత ఆలస్యం కానుందని తెలిపింది ఫలితంగా ఫలితాలు వెల్లడి కూడా ఆలస్యం అవ్వగలదని అంచనా వింది అయితే ఆధిక్యాలు త్వరగానే తెలుస్తాయి ఆధిక్యాలను బట్టి ఏ ఏపాటి అధికారంలోకి వస్తుందని అంచనా వేసే ఛాన్స్ ఉందని తెలుపుతూ ఉన్నారు ఇక ఈసారి ఎక్కడ అవాంఛన సంఘటనలు జరగలేదు కాబట్టి రీపోలింగ్ అనేది లేదు అయితే మొదటి ఆధిక్యం వివరాలు ఉదయం పదిన్నర కల్లా వస్తాయని అధికారులు చెబుతున్నారు మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ ఆధిక్యాలు రావడానికి టైం పడుతుంది అయితే పన్నెండు గంటల దాదాపు ఎనభై శాతం ఆధిక్యాల వివరాలు వచ్చే ఛాన్స్ ఉంది మరో పది శాతం ఆధిక్యాలు అటు ఇటుగా ఉగిసలాడే అవకాశం ఉంటుంది పూర్తి వివరాలు వచ్చేందుకు సాయంత్రం వరకు టైం పట్టవచ్చని అంటున్నారు ఎలాగల ఏ సమస్య రాకుండా చక్కగా కౌంటింగ్ జరిగి ఫలితాలు ప్రశాంతంగా వస్తే మనకు మంచిది అంటున్నారు ఒక్క మనకి మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అనేది ఒకరోజు వాయిదా పడింది వాస్తవానికి ఆదివారం రోజున కౌంటింగ్ జరగాల్సి ఉంది క్రిస్టియన్ మెజారిటీ రాజష్టమైన మిజోరియన్ మిజోరం ప్రజలకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున డిసెంబర్ మూడున కాకుండా డిసెంబర్ నాలుగు వాయిదా వేశారు మిజోరం ఎన్జిఓ సమన్వయ కమిటీ సభ్యులతో పాటు పలు సంఘాల విజ్ఞప్తి రావడంతో వీటన్నింటినీ కూడా భారత ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది కౌంటింగ్ తేదీని సవరించి డిసెంబర్ నాలుగు వాయిదా వేసింది మిగతా ప్రాంతాల్లో మాత్రం యథావిధిగానే కౌంటింగ్ అనేది జరుగుతున్నట్లు పేర్కొనింది